సబ్బం హరి వీరంగం వెనుక ధైర్యం ఏంటి మెడలు విరిచేస్తా అంతు తేలుస్తా ఇది తాజాగా విశాఖపట్నం మాజీ మేయర్ మాజీ ఎంపీ సబ్బం హరి చేసిన వీరంగం సబ్బం ఇంటి కాంపౌండ్ వాళ్ళను జీవీఎంసి ఉన్నతాధికారులు కూల్చేశారు మున్సిపాలిటీకి చెందిన సుమారు రెండు వందల గజాల స్థలాన్ని ఆక్రమించుకుని కాంపౌండ్ వాల్ కట్టేసుకున్నారనే ఆరోపణలు సబ్బంపై ఎప్పటి నుండి ఉన్నాయి అయితే ఈ మధ్య ఎలక్ట్రిసిటీ కాలనీకి చెందిన కొందరు సబ్బంపై ఫిర్యాదులు చేసి పార్కు స్థలాన్ని ఆక్రమించేసుకున్నారని చెప్పారు దాంతో విషయంపై విచారణ జరిపిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సబ్బం ఆక్రమణ నిజమే అని తేల్చారు ఆక్రమణ విషయం తేలిపోవడంతో జేసీబీలతో వచ్చిన ఉన్నతాధికారులు కాంపౌండ్ వాళ్ళును కూల్చేశారు పనిలో పనిగా స్వాధీనం చేసుకున్న స్థలానికి ఫెన్సింగ్ కూడా వేసేసి మున్సిపల్ స్థలం అంటూ బోర్డు కూడా పెట్టేశారు హఠాత్తుగా తన ఇంటి కాంపౌండ్ వాళ్ళు కూల్ చేయడానికి మున్సిపల్ సిబ్బంది రావడాన్ని సబ్బం జీర్ణించుకోలేకపోయారు దాంతో ఒక్కసారిగా వాళ్ళపై ఫుల్గా ఫైర్ అయ్యారు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ వాళ్ళపై విరుచుకుపడ్డారు జగన్మోహన్ రెడ్డితో పాటు రెడ్డి అండ్ కోపాయ్ నోటికొచ్చినట్లు తిట్ల దండకం అందుకున్నారు వాడు వీడు అంటూ జగన్పై విరుచుకుపడిన సబ్బంను చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై సబ్బం ఎప్పటి నుండో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు కానీ ఎప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు అలాంటిది జగన్ అందుకోను సబ్బం నోటికి వచ్చినట్లు మాట్లాడడం దుర్భాషలాడడంతో అందరూ ఆశ్చర్యపోయారు మున్సిపాలిటీ పార్క్ స్థలాన్ని ఆక్రమించి కాంపౌండ్ నిర్మాణం జరిగిందనే ఆరోపణలు తప్పైతే అదే విషయాన్ని చెప్పవచ్చు తన వాదనకు ఆధారాలుగా తన దగ్గరున్న డాక్యుమెంట్లను చూపిస్తే సరిపోతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకెళ్లే అవకాశం ఎలాగూ ఉంది ఇదే సమయంలో ప్రభుత్వంపై నిరసన తెలిపే హక్కు కూడా సబ్బంకు ఉంది అయితే తనకున్న అవకాశాలను వదురుకుని జగన్ అణుకోపై నోటుకు వచ్చినట్లు విరుచుకుపడడం జనాలకు రాంగ్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని పబ్బం గడుపుకుంటున్నారు కాబట్టే సబ్బంకు ఇంత కోపం వచ్చిందనే చర్చ జరుగుతోంది ఇదే సమయంలో జీవీఎంసీ ఉన్నతాధికారులు సబ్బం ఆక్రమణలను రికార్డులతో సహా వివరిస్తున్నారు కాంపౌండ్ వాళ్ళను కూల్చివేస్తున్నట్లు తామిచ్చిన నోటీసును తీసుకోవడానికి సబ్బం ఇష్టపడలేదని చెబుతున్నారు అందుకే ఆ నోటీసును సబ్బం ఇంటికి అంటించేసినట్లు చెప్పారు ఆక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు నిజానికి తాము నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని జీవీఎంసీ కమిషనర్ సృజనా చెప్పారు అయినా సబ్బంకు నోటీస్ ఇచ్చినట్లు చెప్పారు మొత్తం మీద కాంపౌండ్ వాల్ కూల్ చేసిన ఘటనలో సబ్బం వ్యవహరించిన తీరునే అందరూ తప్పుబడుతున్నారు ఎందుకంటే మున్సిపల్ పార్క్ స్థలాన్ని సబ్బం ఆక్రమించుకుని కాంపౌండ్ వాల్ కట్టేసుకున్నాడనే ఆరోపణలు ఇప్పటివి కావు ఎప్పటి నుండో ఆరోపణలు ఫిర్యాదులు ఉన్న ఉన్నతాధికారులు పట్టించుకోలేదు సబ్బం మేయర్ ఎంపీగా ఉండడం తరువాత రాష్ట్ర విభజన ఉద్యమాలు తరువాత టీడీపీ అధికారంలోకి రావడంతో సబ్బం జోలికి ఎవరూ వెళ్లలేదు కానీ ప్రస్తుతం సీన్ రివర్స్లో నడుస్తుండటంతో మున్సిపల్ అధికారుల దృష్టి సబ్బం పడింది వెంటనే యాక్షన్ కూడా జరిగిపోయింది ఈ మొత్తం ఎపిసోడ్లో గమనించాల్సిందేమంటే కాంపౌండ్ వాల్ కూల్ చేసిన ఘటనపై తాను కోర్టుకెళ్ళే ఆలోచన చేయడం లేదని సబ్బం ప్రకటించడం ప్రభుత్వందే తప్పైతే సబ్బం కోర్టులో కేసు వేయనని ఎందుకు చెప్పినట్లు